న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయిన విధానంపై చాలా మంది అభిమానులు విశ్లేషకులు క్రికెట్ దిగ్గజాలు మండిపడుతున్నారు తాజాగా పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఇంజమాం కూడా టీమిండియా ఓటమిపై తనదైన శైలిలో విశ్లేషణ చేశాడు టీమిండియా ఓటమిపై ఇంజమాం ఏమన్నాడంటే ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్తో మ్యాచ్ తర్వాత భారత్ ఆడిన అతిపెద్ద మ్యాచ్ న్యూజిలాండ్తో ఆడింది ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ కంటే కూడా పెద్దదని భావించాను కానీ భారత్ ఆడిన తీరు చూసి షాక్ అయ్యాను తీవ్రంగా నిరాశ చెందాను టీమిండియా ఆటగాళ్లు పూర్తిగా నిరుత్సాహానికి గురయ్యారు ఇంత పెద్ద టీం ఇంత ఒత్తిడిలోకి ఎందుకు వెళ్లిపోయిందో అర్థం కావడం లేదు ఐసీసీ టోర్నీలలో టీమిండియా ఎందుకు ఒత్తిడిని అధిగమించలేకపోతుందో విశ్లేషించాలి అందుకు గల కారణాలను తెలుసుకోవాలి న్యూజిలాండ్ స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేయగలరు కానీ ప్రపంచ స్థాయి బౌలర్లైతే కాదు అయినా కూడా బౌలింగ్లో భారత బ్యాట్స్మెన్లు ఆడడానికి విపరీతంగా ఇబ్బంది పడ్డారు స్పిన్ ఆడే సత్తా కోహ్లీకి ఉంది అలాంటిది కోహ్లీ కూడా స్పిన్నర్ల బౌలింగ్లో సింగిల్స్ కూడా తీయలేకపోయాడు టీమిండియా బాగా ఆడాలంటే ముందుగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని ఇంజమాం అన్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి